శనివారం మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులను రెగ్యులరైజ్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, తదితర డిమాండ్ల పరిష్కారం చేయాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు స్థానిక మున్సిపల్ కార్యాలయంలో నేడు జరుగుతున్న మున్సిపల్ సర్వే సభ సమావేశంలో చైర్మన్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు కె నాగేంద్రబాబు మాట్లాడుతూ, గత 20 సంవత్సరాలుగా చాలిచాలని నామమాత్రపు వేతనాలతో ఉద్యోగ భద్రత లేకుండా కార్మికులు దుర్భర జీవితాలు గడుపుతున్నారని, కార్మికులకు ఒక పే స్కేలు, డిఏ, ఇంటి అద్దె, గ్రాడ్యుటీ పెన్షన్ లేదని, 5-6 ఏళ్లకు పెంచే అరాకురా జీవితం తప్ప ఎటువంటి ఎదుగు వదుగు లేదని, బానిస బతుకులు బతుకుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. యువజన సమాఖ్య డివైఎఫ్ఐ మద్వేల్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు మున్సిపల్ చైర్పర్సన్ గారికి రెప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. రెప్రజెంటేషన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మద్వేల్ పట్టణంలో లైబ్రరీ అధిభవనం నడుస్తుంది, దానికి సొంత భవనం నిర్మించి డిజిటల్ లైబ్రరీని ఏర్పాటు చేయాలని చెప్పేసి తెలియజేయడం జరిగింది. అదేవిధంగా మద్వేల్ పట్టణం రోజు రోజుకు విస్తరిస్తుంది కాబట్టి ఒక పార్కును ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ఆ రెప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మద్వేల్ మున్సిపాలిటీలో ఒక గ్రౌండ్, స్పోర్ట్స్ సంబంధించి క్రీడాకారులకు ఒక గ్రౌండ్ను ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ఈ రెప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అయితే గతంలో ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకోవడం జరిగింది. ఇదే విషయంపైన కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, అందరి అధికారులకు తెలియజేసేటప్పటికి కూడా వాళ్ళు హామీలు ఇస్తున్నారు తప్ప ఎక్కడే కానీ వాటిపైన దృష్టి పెట్టినటువంటి పరిస్థితి ఎక్కడ లేదు. కనుక ఇప్పటికైనా మున్సిపాలిటీ అధికారులు దీనిపైన కేటాయించి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా డిజిటల్ లైబ్రరీని ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. లేని పక్షంలో డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో కూడా ఆందోళన పోరాటాలు చేపడతామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. చిన్ని డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు. సెలబ్రిటీస్ చెప్తేనే సబ్స్క్రైబ్ చేస్తారా? మేము చెప్తే చేయరా? మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలనుకుంటే పైన కనిపిస్తున్న గంట సింబల్ ని క్లిక్ చేయండి. మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే వీలైతే లైక్ చేయండి, కుదిరితే కామెంట్ చేయండి, వీలైతే షేర్ చేయండి. తప్పకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. మేము పెట్టే లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అన్ని మీకు నోటిఫికేషన్స్ లో